भैया चूसा सिम पंचतंत्र सो पंचतंत्र बेसिक चपाले ब्रह्मानंद गार भैया इटक मन ईटीवी आदिवार तुम चूसेवा पंचतंत्र अदे टाइट तो मल्लते इधेक इंदो चूप्चले भैया ईद चूप्चा ईद डिफरेंट पार्ट्स आफ डिफरेंट वेरिएशन्स चला बच्ची अंदर की नचते स्क्रीन प्ले डैरे प्रतिदी डैरेक्टर हर्ष इरगदीशा मामूल रही नचिंद ना प्रति नचद मंच एंटरटेनमेंट चला बहुत सिम चूँ थैंक यू सिनेमा ये टाइम की आ टाइम की ये कथ का कथ की ईद स्टोरी पंचतंत्र ईद स्टोरी की ईद स्टोरी करक्ट मैच ये दाटो एमोशनल करक्ट मिस अवक करक्ट हो पंचतंत्र मूवी చూస్తున్నంత సేపు మాత్రమే ఏదో అలల్లో ఇట్లా పోతున్నట్టు పడవలో ఇట్లా ప్రయాణం చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి స్టోరీ మనకి కన్వీనియంట్ గానే ఉంటది. మనకి అంటే ఒక సెల్ఫ్ నేడ్ గా ఒక మనమే క్రియేట్ చేసుకొని మన మన స్టోరీలు మన ఇంటి పక్కన మన ఇంటి చుట్టుముట్టు ఉన్నట్టే ఉంటది స్టోరీస్. మొత్తం స్టోరీ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. బీజిఎం బాగుంది. బ్రహ్మానందం వచ్చిన ఇంట్రడక్షన్ సీన్ గానీ అక్కడ నుంచి కథ స్టార్ట్ అయ్యేది గానీ చిన్న చిన్న రంగు రుచి చిక్కదనం అవి అన్ని అంటర్ చూసారా ఈ సినిమాకి. ఇది పర్ఫెక్ట్. ఐదు రుచులు షడ్ రుచులు అనేది ఇంపార్టెంట్. ఆ రుచులు మొత్తం ఇందులో ఈ సినిమాలో ఉంటాయి. చాలా బాగుంది సినిమా. అయితే పర్ఫెక్ట్గా తీశారు. డైరెక్టర్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎవరు ఐదు మంది హీరోలు ఉంటారు అన్న. ఇది అది ఏ కథకు ఆ కథనే హీరో. ఐదు కథలకి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సెంటిమెంటల్గా చాలా కొన్ని సీన్స్ అయితే ఏడుపు వస్తాయి. ఆ ఏడుపు వచ్చే సీన్స్ మాత్రం అంటే కొన్నిసార్లు ఎమోషనల్ అయిపోతాం మనమే. చాలా పర్ఫెక్ట్గా ఉంది సినిమా మాత్రం. ది బెస్ట్ మూవీ అన్నమాట. అనా ఎవరి గురించి హైలైట్ అని చెప్పడానికి లేదు ఇది. పంచతంత్రం అన్ని స్టోరీలు ఈక్వల్గా ఉన్నాయి.